ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ బుధవారము. మిలమిల మెరయుచున్న మోషే ముఖమును చూచి వారు అతనిని సమీపించుటకు భయపడిరి. మొదటి పట్టణము నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచనము నుండి 35వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచనము నుండి 35వ వచనం వరకు. మోషే శాసనములు గల రెండు పలకలను గైగొని సినాయి కొండ మీది నుండి దిగివచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను, కాని అతడు దానిని గుర్తింపనేలేదు. అహరోను ఇజ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిల మెరయుచుండెను, కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. కాని మోషే పిలువగా అహరోను ఇజ్రాయేలు నాయకులు అతని చెంతకు వచ్చిరి. మోషే వారితో సంభాషించెను. తరువాత ఇజ్రాయేలీయులందరూ మోషే ఎదుటకు వచ్చిరి. ప్రభువు సినాయి కొండ మీద తనకు వినిపించిన ఆజ్ఞలను అన్నింటినీ అతడు ప్రజలకు ఎరిగించెను. మోషే వారితో మాట్లాడుట చాలించిన తరువాత తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అతడు యావే సన్నిధిన మాట్లాడుటకు వెళ్ళునప్పుడెల్లా అటనుండి తిరిగి వచ్చే వరకు ముఖము మీది ముసుగును తొలగించెడివాడు. తిరిగి వచ్చిన పిదప ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఇజ్రాయేలీయులకు తెలియచెప్పెడివాడు. ఇజ్రాయేలీయులు మోషే ముఖము ప్రకాశించుచుండుటను గమనించడివారు. అతడు మరల ప్రభువు సన్నిధికి వెళ్ళు వరకు ముఖమును ముసుగుతో కప్పుకొనెడివాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 44వ వచనము నుండి 46వ వచనము వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదుకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతా అమ్మి దానిని కొనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.